హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల భయంతో హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యాదవ బస్తీకి చెందిన బుచ్చమ్మ బిడ్డలకిచ్చిన ఇండ్లు కూల్చివేస్తారన్న మనస్తాపంతో ఉరివేసుకుంది. ముగ్గురు కూతులకు కట్నంగా 3 ఇళ్ళిచ్చింది. నాకు ముగ్గురు బిడ్డలకు వాళ్ళకు జాగాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకోరు. పక్క వాళ్ళది మన కూలగొట్టారు. కూలగొట్టిదని మనస్తత్వంతో మా ఆమె నా మాది కూడా పోతుందని ఊరుపెట్టుకుంది. చెప్పారు కూలగొడతారని చెప్పారు నోటి మాట్లాడుకొని మాకు లెటర్ ఇవ్వలేదు. మరోవైపు కూకట్పల్లిలో మహిళ ఆత్మహత్య ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడానని తెలిపారు. శివయ్య దంపతుల కూతుర్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్న ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనతో హైదరాకు సంబంధం లేదన్నారు. హైడ్రా గురించి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ భయాలు పుట్టించవద్దని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారని అన్నారు. కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం లేదని తెలిపారు. మూసీ నదిలో ఇవాళ భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దని, పేదలు మధ్యతరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడవద్దన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితమైన సూచనలు జారీ చేసిందని హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు.